ఇటీవలి కాలంలో అందమైన ఫోటోలు, రకరకాల స్టంట్స్, డాన్స్లు, అకేషన్స్లో పాల్గొన్న ఫోటోలను వాట్సాప్ డీపీగా పెట్టుకోవడం పరిపాటిగా మారింది. చాలా మంది ప్రతి చిన్న విషయాన్ని తమ డీపీ ద్వారా చాటుకుంటూ ఉంటారు. అదే ఓ మహిళ కొంప ముంచింది. చివరికి ఆమెను జైలు పాల్చేసింది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని టీటీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నిషాద్ కాలనీకి చెందిన డాక్టర్ భూపేంద్ర శ్రీవాస్తవ అనే వ్యక్తి తన ఇంట్లో విలువైన నగలు చోరీకి గురయ్యాయని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా తరచూ తన ఇంట్లో విలువైన ఆభరణాలు, డబ్బు చోరీకి గురవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. దాంతో అనుమానం వచ్చి ఇంట్లో పని మనిషిని కూడా పనిలోంచి తొలగించామని చెప్పారు. ఓ రోజు ఈ డాక్టర్ భార్య వాట్సాప్ చెక్ చేస్తూ ఉంటే వాళ్ల పని మనిషి కూడా వాట్సాప్లో కనిపించింది. ఆమె అనుకోకుండా పని మనిషి డీపీ చూసింది. ఇంకే ఉంది, గుట్టు రట్టయింది. పని మనిషి ధరించిన చెవిపోగులు ఆమెవేనని భార్య అనుమానించింది. వెంటనే చెక్ చేసుకున్న వాళ్లు చెవిపోగులు కూడా మాయమైనట్టు గుర్తించారు. దాంతో ఇంట్లోని ఆభరణాలు దొంగలించింది పని మనిషి అయ్యుంటుందని భావించి డాక్టర్ కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. డాక్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు పని మనిషిని అదుపులోకి తీసుకుని విచారించగా తాను దొంగతనం చేసినట్లు అంగీకరించింది. నిందితురాలి నుంచి 60 లక్షల విలువైన ఆభరణాలు, 5.5 లక్షల నగదుని స్వాధీనం చేసుకున్నారు.